నమస్తే, కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. బల్లి ఈ పేరు వినగానే, ఈ పేరుకు అధిపతి అయిన జీవిని చూడగానే మనకే తెలియని చీదరింపు మనల్ని ఆవహిస్తుంది. ఇళ్లల్లో గోడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మన మీద లేక వంటల మీద పడినా నానా హైరాణ పడిపోతాం మనం. బల్లి మన శరీర భాగాల మీద గోడ మీద నుంచి జారిపడితే ముందు తలారా స్నానం చేస్తాం, అంతకన్నా ముందు హడలిపోతాం. ఆ తర్వాత ఏ భాగం మీద పడిందో మరోసారి గుర్తు చేసుకుని బల్లి శకునం. అంటే బల్లి ఏ శరీర భాగం మీద పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఆపద ముంచుకొస్తుందో అయితే పెద్దవాళ్ళని లేదా పుస్తకాలని ఈ మధ్య అయితే ఇంటర్నెట్ని కూడా అడిగేసే ప్రయత్నం చేస్తున్నాం. బల్లి విషపూరితమని కూడా మనకు ఒక నమ్మకం ఉంది. ఇంకోటి, కంచికి వెళ్ళి బంగారు బలిని తాకొస్తే బల్లి పొరపాటున పడినా కావాలని మన మీద పడినా ఎటువంటి దోషం ఉండదని మన నమ్మకం. ఇన్ని నమ్మకాలలో ఏది నిజం? దాదాపు 6,000 పైచిలుకు బల్లి రకాల్లో ఏవో కొన్ని మాత్రమే విషపూరితమైనవి, అది కూడా కొంతవరకే. కానీ ఇళ్లల్లో తిరుగుతూ దీపాల దగ్గర ఇతర ప్రదేశాల్లో సంచరించే పురుగుల్ని తినే బల్లులు విషపూరితమైనవి కావు. బల్లికి మాత్రం మన మీద పడ్డం ఇష్టమా లేక వాటికి మనమంటే పగ? వాటి కాళ్ళ మధ్యలో ఉండే పల్చని శరీరం వాటిని గోడలకు అతుక్కుని ఉండేలా చేస్తుంది. వీటి శరీరంలో జరిగే రసాయనిక మార్పుల వల్ల ఈ శరీరం మరింత పలచబడుతుంది. అప్పుడు పట్టు జారి పొరపాటున పాపం ఇవి మన మీద పడిపోతూ ఉంటాయి. బల్లి పడడం వల్ల చెడే జరుగుతుంది అని నమ్మిన వారు పలానా శరీర భాగాల మీద బల్లి పడితే మంచి కూడా జరుగుతుంది అంటారు. అంతే తప్ప ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు. మనం మాట్లాడుతున్నప్పుడు పాపం దాని మానానది ఠీక్ అని 3 సార్లు అరుస్తుంది తప్ప, అది అరిస్తే మాట నిజమవుతుందని అనుకోవడం మన మీద మనకున్న నమ్మకం ఎంత బలహీనమైందో ఇందుకు ఉదాహరణ. నమ్మకం మంచిదే, కానీ మూఢనమ్మకమే ప్రమాదం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.